ఈరోజు తమలపాకుతో ఫ్రేప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఈ ఫ్రేప్ చాలా డెలిషియస్గా ఉంటుంది. జనరల్గా మనము ఇలాంటి ఫ్రేప్స్ బయట కాఫీ షాప్లో, కాఫీ డేలో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో చూస్తూ ఉంటాము, ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇంట్లోనే ఇలా హెల్దీగా చాలా టేస్టీగా ఉండే ఫ్రేప్ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. అది తమలపాకులతో చేసే ఫ్రేప్ కాబట్టి చాలా చాలా హెల్దీ. ఇది ప్రిపేర్ చేయడానికి ఒక 5 మినిట్స్ కూడా పట్టదు. దీనికోసం ఫ్రెష్ తమలపాకులు తీసుకుంటున్నాను. ఇంకా ఈ తమలపాకులు అయితే మా ఇంట్లో తమలపాకులే, చెట్టు నుంచి అప్పుడే ఫ్రెష్గా కోసి తీసుకొని వచ్చాను. ఒక 2-3 తమలపాకుల్ని ఈ విధంగా తీసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు సోంపు, అలానే 2 టీ ఫ్రూటీ, 1/2 స్పూన్ చాక్లెట్ కూడా నేను నా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి తీసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, ఫ్లేవర్ కోసం నేను యూస్ చేస్తున్నాను. 1 కప్ వరకు కాచి చల్లార్చిన చిక్కటి పాలు తీసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ తీసుకుంటున్నాను. అలానే గుల్కన్, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన గుల్కండ్, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే సబ్జా, 1/2 అవర్ ముందు సబ్జాని నానపెట్టేసుకుంటే ఇలా ఉంటుంది. నేను ఈ ఫ్రేప్కి షుగర్ని బదులు తేనెని వాడుతున్నాను, కొంచెం హెల్దీగా ఉంటుందని. సో ఐటమ్స్ అన్నీ నోట్ చేసుకున్నారు కదా, చాలా చాలా సింపుల్. ఇప్పుడు 2 మినిట్స్లో మనకి ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది. ఎట్ ఫస్ట్ నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి. ఇప్పుడు తమలపాకుని ఇలా పీసెస్ లాగా కట్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాతకి 1-2-3 ఐస్ పీసెస్ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి గుల్కండ్ని 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు యాడ్ చేసేసేయాలి. గుల్కండ్ ఇందులో చాలా టేస్ట్ ఇస్తుంది, మనకి గుల్కండ్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అలానే మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇది యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు సోంపు, 2 టీ ఫ్రూటీ, చాక్లెట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు తేనె బదులు కావాలనుకుంటే షుగర్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసేసేయాలి. ఇలా కొంచెం పేస్ట్ అయిపోయిన తర్వాతకి ఇప్పుడు 1/2 కప్ వరకు మిల్క్ యాడ్ చేసేసి స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసినట్లయితే మనకి స్మూత్ పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ అయిపోయిన దాన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారా, మనకి తమలపాకులతోటి రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగతా పాలను కూడా యాడ్ చేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని దీంట్లోకి తేనె యాడ్ చేసేసుకోవాలి. అలానే నానపెట్టుకున్న సబ్జా ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మీకు ఇంకా ఈ ఫ్రేప్కి కావాలనుకుంటే కొంచెం ఐస్ క్రీమ్ని కూడా సర్వ్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటే దీని టేస్ట్ ఇంకా పెరుగుతుంది. అలానే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు. అసలు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది మనకి, ఎందుకంటే ఇందులో సోంపు కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం కొంచెం తగులుతూ తాగేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు అనేది నాకు కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. కామెంట్ సెషన్లో మీ ఫీడ్బ్యాక్ని కూడా అలానే ఇవ్వండి. ఇప్పుడు నేను కొద్దిగా తేనెను తీసుకొని ప్లెయిన్ గ్లాస్ లాగా ఇలా తీసుకున్నాను కదా, దానికి తేనెతోటి ఇలా కొంచెం కార్నర్స్ డెకరేట్ చేసుకున్నాను. చూసారా, చాలా కలర్ఫుల్లాగా ఉంది కదా. మనకి బయట చేసే డ్రింక్స్ ఇలా డెకరేట్ చేసి ఇస్తారు కాబట్టి మనము చాలా లైక్ చేస్తాము. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ వరకు సబ్జా యాడ్ చేసేసి మళ్ళీ 2 ఐస్ క్యూబ్స్ వరకు యాడ్ చేసేద్దాం. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి చాలా చల్లగా ఆ టేస్ట్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రేప్ దీనికి యాడ్ చేసేసేయాలి. చూస్తుంటేనే చాలా
టేస్టీగా డెలిషియస్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు పైనుంచి కొద్దిగా గుల్కండ్తో, అలానే మన దగ్గర ఏదన్నా పంప్కిన్, అలానే సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం మీకు డెకరేషన్ కోసం, అలానే మంచి ఫ్లేవర్ అను టేస్ట్ కూడా ఇస్తుంది. అవన్నీ యాడ్ చేసేసి సర్వ్ చేసుకుంటే చాలా చాలా డెలిషియస్ డ్రింక్ మనకి రెడీ అయిపోయినట్లే. నేనైతే కొద్దిగా తమలపాకు పీసెస్ని కూడా పైనుంచి ఇలా యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకుంటే మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోమ్ అండ్ మీ, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హోమ్ అండ్ మీ ఛానల్.